Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎల్లో బ్యాచ్ తీరు ఇది పబ్లిక్ గా దులిపేసిన బీజేపీ ఎంపీ. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి వైసీపీని ఎదుర్కొని ఈ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించిన విధంగా బీజేపీకి 1% ఓటు బ్యాంక్ లేకపోయినా 8 ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అదే సమయంలో 6 పోటీ చేసి 3 స్థానాలలో విజయం దక్కించుకుంది. బీజేపీకి ఏపీలో ఇది అతిపెద్ద విజయమనే చెప్పాలి. ఇక బీజేపీ నుంచి విజయం సాధించిన నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రిగా తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన మాట్లాడుతూ, నాకు ఎంపీ సీటు వచ్చిన తరువాత కూడా కొందరు ఎల్లో బ్యాచ్ నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. నేను పోటీకి అనర్హుడనని, టికెట్ ఇచ్చి వృధా చేశారని, దీనిని రేపో మాపో వేరే వారికి ఇచ్చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ నేనేంటో నేను నిరూపించుకున్నా, నరసాపురంలో విజయం దక్కించుకున్నా. ఇప్పటికైనా ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ పద్ధతిగా ఉండాలి అని వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి వేదిక మీద ఉండగానే నరసాపురం ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలపై వేదికపై ఉన్న నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆయన టీడీపీ నాయకులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు తిరిగి అక్కడ నుంచి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం గట్టిగానే ప్రయత్నించారు. కానీ బీజేపీ అధిష్టానం శ్రీనివాస వర్మ వైపు మొగ్గు చూపించడంతో రఘురామను టీడీపీలో చేర్చుకుని ఉండి ఎమ్మెల్యే టికెట్ను కేటాయించారు. తనకు టికెట్ ప్రయత్నించిన టీడీపీ నేతలకు కేంద్ర మంత్రి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.